नेल्लूर जिल्ला इंदुकूरुपेट मंडल में स्थानिक एमएलए नलपुरेड्डी प्रसन्न कुमार रेड्डी सुडिगाली पर्यटन निर्वहिंचारु इंदुलो भागंगा पुन्नूर ग्राम वाटर प्लांट प्रारंभोत्सव मरियु सिमेंट रोड शंकुस्थापन चेशारु। नेल्लूर जिल्ला इंदुकूरुपेट मंडलम पुन्नूर ग्रामंलो कोवूर शासन सभ्युलु नलपरेड्डी प्रसन्न कुमार रेड्डी चेतुल मीदुगा मिनरल वाटर प्लांट मरियु सिमेंट रोड शंकुस्थापन कार्यक्रम जरिगिंदी। कार्यक्रमंलो कोवूर शासन सभ्युलु नलपरेड्डी प्रसन्न कुमार रेड्डी मुख्य अतिथिगा पाल्गोन्नारु। सदर्भंगा आयन मात्लाडुतू सुमारु 3 कोट्ल व्ययंतो ऊरी अभिवृद्धिकि पाटुपड्डामनि కానీ ఈ గ్రామ ప్రజలు అన్యాయం చేశారంటూ వాపోయారు। మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించి మాకు అన్యాయం చేశారంటూ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు। ఇంత అభివృద్ధి ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగిందని గుర్తు చేశారు। చిల్లర డబ్బులకి ఆశపడి ఓట్లు వేయడం సరికాదని అన్నారు। దాదాపు ఈ 2 సంవత్సరాలలో పున్నూరు పంచాయతీకి 3 కోట్ల 26 లక్షలు ఇచ్చాం। ఆర్ఎన్బి రోడ్ నుంచి పున్నూరు విలేజ్ లోకి 50 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్ వేయించాం। మీరు ఎప్పుడైనా కలగని ఉంటారా అని అడుగుతా ఉన్నాను। ఇది ఒక చరిత్ర। ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండింది। ఈ ఊరుకు సంబంధించిన ఆయన ఒక ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశాడు, ఊరును పట్టించుకోలేదు। రికార్డ్ అది 50 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్ వేయించాం। ఎవరు కూడా ఊహించుండరు, పున్నూరు గ్రామ ప్రజలు కూడా। అదే విధంగా రాణా ప్రతాప్ సింగ్ కాలనీలో సిమెంట్ రోడ్ 10 లక్షలు వేయించాం। రాణా ప్రతాప్ సింగ్ కాలనీలో వాటర్ ట్యాంక్ పైప్ లైన్ 4 లక్షలతో వేయించాం। అంకమ సత్రంలో బోరు పైప్ లైన్ 2 లక్షలు ఇచ్చాం। అంకమ సత్రం గ్రౌండ్ వాటర్ బోరు 2 లక్షలు ఇచ్చాం। పున్నూరులో ఇంటర్నల్ సిమెంట్ రోడ్స్ కోసం 4 లక్షలు ఇచ్చాం। पुन्नूर पाटी मीद सिमेंट रोड निर्माणा की 4 लक्षल मिनरल वाटर प्लांट 5 लक्षल मन एंपी आदाल प्रभाकर रेड्डी गारी निधुलु 14th फाइनेंस 2 लाख इव्वडम जरिगिंदी। सचिवालय भवन 40 लक्षल रैतु भरोसा केंद्रम 22 लक्षल विलेज हेल्थ सेंटर 19,50,000 जगनन्न कॉलनी की भूमि कोनुगोलु चेशाम 35 लाख मूलपडलो सिमेंट रोड निर्माणा की 20 लक्षल అదే విధంగా మంజూరైన పనులు ఇంకా పూర్తి కాలేదు, మొదలు పెట్టలేదు। జల జీవన మిషన్ పున్నూరులో ఇంటింటికి ట్యాప్ ఇస్తున్నాం, కుళాయి ఇస్తున్నాం, 18,75,000 శాంక్షన్ చేస్తున్నాం। పున్నూరు డ్రైన్స్ కోసం చవిటి కాలువల కోసం 50 లక్షలు ఇచ్చాను। రణా ప్రతాప్ సింగ్ కాలనీలో ఇరిగేషన్ కెనాల్ కోసం 10 లక్షలు ఖర్చు పెట్టాం। మూలపాడులో సైడ్ కాలువల కోసం 28 లక్షలు ఖర్చు పెట్టి గ్రామ ప్రజల్లో మార్పు రావాలని చెప్పి కోరుకుంటున్నా। తప్పు చేశారు, పొరపాటు చేశామని చెప్పి మీ గుండె మీద చేయేసుకొని ఒక్కసారి ఆలోచించుకోండి। చాలా తప్పు చేశారు। ఏం చేయగలుగుతారు గెలిచిన వాళ్ళు, అవతల వాళ్ళు ఏమన్నా మీకు చేయగలుగుతారా? నేను చేయాలి, విజయన్న నా దగ్గరికి వచ్చి పనులు చేయించాలి। ఇటువంటి పొరపాటు మరలా మరలా చేయొద్దు, అందరికీ మనవి చేస్తున్నా। అవినాష్ కూడా నా తమ్ముడు, చిన్న వయసులో సర్పంచ్ పదవి పోటీ చేసి ఓడిపోయాడు। ఆ అబ్బాయి కూడా నేను సరైన గుర్తింపు న్యాయం చేస్తాం, ఏదో ఒక పదవి అవినాష కూడా ఇస్తాను। మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులే, ఎవ్వరిని కూడా వదిలిపెట్టను, మీకు అండగా ఉంటాం, మీ కష్టాల్లో భాగస్వాములు అవుతాం। గ్రామాన్ని అవతల వాళ్ళు ఇష్టం లేకపోయినా అభివృద్ధి మాత్రం పున్నూరులో ఆగదు, విజయన్న నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి। థాంక్యూ అమ్మా।